నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పంచాడు గ్రామంలో గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. పంచాయతీ గ్రామ సర్పంచ్గా వైఎస్ఆర్సీపీ నాయకుడు వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సూరా శ్రీనివాసరెడ్డి తల్లి సూరా విజయమ్మ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సూరా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని అన్ని సమస్యలను పరిష్కరించేందుకు అన్ని విధాల కృషి చేసి పనిచేస్తామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఓ చరిత్ర సృష్టించారన్నారు. ఇటు కోవూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నేతృత్వంలో గ్రామాలలో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అందరూ కూడా వైఎస్ సర్పంచ్గా ఎన్నికబడినటువంటి కాగోలు రాజయ్య గారికి, అదేవిధంగా కొత్తగా ఎన్నికబడినటువంటి వార్డు సభ్యులు తుమ్మల మాధురి గారు, అదేవిధంగా బొమ్మ సురేందర్ రెడ్డి, బొమ్మ భారతి, కాగోలు సుజాత, నన్నం కళ్యాణి, ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు అయితేవి, అదేవిధంగా అన్నీ కూడా ఈ వార్డు మెంబర్లందరూ కూడా సహకరించి ప్రతి వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ గ్రామంలో సమస్య అంటూ ఉండకూడదు అన్న ధ్యేయంతో ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాం. ఏదో మమ్మల్ని వార్డు మెంబర్లు పెట్టేస్తారు, గెలిపించేస్తారు, అంతవరకు మా బాధ్యత అయిపోయింది, ఏదో సంస్కారాలు పెడదాం అనే ఉద్దేశం అయితే పెట్టుకోద్దండి. ప్రతి ఒక్కరు కూడా తమ వార్డులో ఏ సమస్య ఉన్నా, ఏది ఉన్నా, వాటర్ సమస్య, డ్రైనేజీ సమస్య, అదేవిధంగా గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నా కూడా, ఎలక్ట్రిసిటీ సమస్య కానీ ప్రతి ఒక్కటి కూడా, పెన్షన్స్, ఆధార్ కార్డులు, అదేవిధంగా పెన్షన్స్ కాకుండా ఈ రేషన్ కార్డ్ సమస్యలు కొన్ని ఉన్నాయి, అవి అమ్మఒడి ప్రతి